హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐవీ రెసిపీస్. ఈరోజు రెసిపీ దోసకాయ పులుసు. దోసకాయ కూర తినడానికి ఇష్టపడని వారు కూడా ఇలా పులుసులా చేసుకుంటే తప్పకుండా తింటారు. ఇది రైస్తో పాటు తినడానికి బాగుంటుంది. ఈ కూర తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు అది ఎలాగో తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి అల్లం ముక్కల్ని వేసుకుని, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 4 లవంగాలు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ దోసకాయ పెద్ద సైజు నేను తీసుకున్నాను కనుక 3 మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకున్నాను. చిన్నదైతే 2 సరిపోతాయి. ఇక దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. చింతపండుని నానబెట్టి రసం తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. మిగతా కూరల్లా కాకుండా దీంట్లో చింతపండు తక్కువగా వేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి. ఇక దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇక్కడ ఉల్లిపాయ బాగా మగ్గింది. ఇక ఇందులో కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇక ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇక ఇందులో 1 చిన్న సైజు బెల్లం ముక్కను వేసుకుని బాగా కలిపి మూత పెట్టేసి కొంచెం ఉడుకు పట్టే వరకు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ కూర ఆ పులుసు అనేది కాస్త దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒకసారి అన్నీ సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకుని ఏమన్నా తక్కువైతే వేసుకోవాలి. ఇక ఒకసారి కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో పులుసు ఉండే విధంగా కూరని కుక్ చేసుకోవాలి. పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. చివరిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే దోసకాయ పులుసు రెడీ అయినట్టే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.